నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ వ్యాక్సిన్ ని వేయించుకునేవారు తమ సాధారణ ఆరోగ్య స్థితిని, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరెవరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి అనే విషయంలో వైద్యులు పలు రకాల సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం రొమ్ము క్యాన్సర్ ని కనుగొనే మ్యామోగ్రఫీని చేయించుకోవాల్సి వస్తే దానిని వాయిదా వేయాల్సిన అవసరం లేదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత శోషరస గ్రంథుల వద్ద వాపు రావడం కొన్ని వ్యాక్సిన్ల విషయంలో జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రంథులు వాపుకు గురవుతూ ఉంటాయి. అందుకే గందరగోళం లేకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అనంతరం వెంటనే రొమ్ము క్యాన్సర్ ని నిర్ధారించే మ్యామోగ్రఫీ చేయించుకోవద్దని వైద్యులు మొదట సూచించారు. ఇప్పుడు నిర్వహించిన ఓ నూతన అధ్యయనం మాత్రం అలా వాయిదా వేయాల్సిన అవసరం లేదని అంటుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు రావడం గమనిస్తూ ఉన్నాం. అందులో లింఫ్ గ్రంథులు వాపుకి గురి కావడం కూడా జరుగుతూ ఉంటుంది. మన శరీరంలోని శోషరస వ్యవస్థలో ఈ లింఫ్ గ్రంథులు కూడా ఒకటి. ఇవి రోగ నిరోధక వ్యవస్థలో ఒక భాగం. అందుకే వ్యాక్సిన్ అనంతరం దాని ప్రభావంతో చంక భాగంలో అవి వాపుకి గురి కావడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ ఉండి క్యాన్సర్ కణాలు శోషరస గ్రంథులకు వ్యాపించినా అదే తరహాలో వాహు మూలల్లో వాపు కనబడుతుంది. ఇలాంటప్పుడు లింఫ్ గ్రంథుల వాపు క్యాన్సర్ కారకంగా అనిపించి భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మ్యామోగ్రఫీకి కొంత విరామం ఇవ్వాలని వైద్యులు సూచించారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ అనంతరం శోషరస గ్రంథి వాపుకి గురికావడం సాధారణంగా జరుగుతుందని, అది అపాయకరం కాదని, కనుక మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవారు వ్యాక్సిన్ కారణంగా శోషరస గ్రంథి వాచిన మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అనంతరం లింఫ్ గ్రంథులు వాపుకి గురైనట్టుగానే రొమ్ములో అపాయకరం కాని గడ్డలు ఉన్నప్పుడు కూడా అవి వాపుకి లోనవుతాయి. అందుకే వ్యాక్సిన్ అనంతరం కొన్ని వారాల పాటు మ్యామోగ్రఫీ చేయించుకోవద్దని మొదట సూచించారు. కానీ అలా లింఫ్ గ్రంథులు వాపుకి గురి కావడం వ్యాక్సిన్ పనిచేస్తుందనడానికి గుర్తు అని, దాని గురించి మ్యామోగ్రఫీని ఆలస్యం చేయనక్కర్లేదని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది. ఇది ఎందుకు చేయించుకుంటారంటే, ముఖ్యంగా ఇది స్క్రీనింగ్ టెస్ట్ అండి. రెండు రకాలుగా ఈ పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే ఒకటేమో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, ఇంకొకటేమో డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీ అన్నమాట. సో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటే ఏంటి? స్క్రీనింగ్ మ్యామోగ్రఫీలో ఏంటంటే అందరూ, ప్రతి స్త్రీలు 40-45 సంవత్సరాల తర్వాత ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇండికేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి రెగ్యులర్, ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఎలా చెక్ చేయించుకుంటారో అలాగే ఈ యొక్క మ్యామోగ్రఫీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఈ రొమ్ముల్లో ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే రొమ్ముల క్యాన్సర్ వచ్చిందా అనేది తెలుస్తుంది. కానీ ఇది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదండి. ఒక్కసారి స్క్రీనింగ్లో మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నెక్స్ట్ పరీక్షల ద్వారా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అంటే బయాప్సీ చేయడం ద్వారా కానీ, లేకపోతే ఏమైనా గడ్డలు ఉన్నట్టయితే తీసి దాన్ని ముక్క పరీక్షకు పంపించడం ద్వారా కానీ కన్ఫర్మ్ చేస్తాం. దీన్ని స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటాం. ఇంకొకటి డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీ. డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీ ఏంటంటే వాళ్ళ యొక్క నిపుల్స్, ఆ మొనలు అనేవి, చనుమొనలు అనేవి ఏదైనా ఆకారంలో మార్పు వచ్చినా, లేకపోతే ఆ నిపుల్స్ నుంచి ఏదైనా ద్రవం లాంటిది స్రవించడము, నిపుల్ డిశ్చార్జ్ ఉన్నట్టయితే, సో ఈ యొక్క ఉన్నట్టయితే, అవి కాకుండా ఒక్కొక్కసారి నిపుల్ చుట్టూ స్కిన్ చూసారు కదండి, ఆ రొమ్ము యొక్క స్కిన్ మనకి ఒక ఆరెంజ్ పీల్ ఎలా ఉంటుందో అలాగా చుక్క చుక్కలుగా, ఒక స్కిన్ స్మూత్గా కాకుండా అలా అయిపోయినట్టయినా, అలాంటి వాళ్ళల్లో ఈ మ్యామోగ్రఫీ చేస్తామండి. ఎందుకంటే ఏదైనా రొమ్ము క్యాన్సర్ ఉందా అని గుర్తించడానికి దీన్ని డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీ అంటామన్నమాట. సో వీళ్ళే కాదండి, ఇంకా కొంతమంది నార్మల్ ఉన్న వాళ్ళల్లో కూడా ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా, వాళ్ళ సిస్టర్స్కి కానీ, మదర్కి కానీ, లేకపోతే నానమ్మకి కానీ, అమ్మమ్మలకు కానీ ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టయితే వాళ్ళు కూడా ఈ డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీని చేయించుకోవాలండి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని మ్యామోగ్రఫీ చేయించుకున్న 1,217 మంది మహిళల్లో 537 మందిలో శోషరస గ్రంథులు వాపుకి గురయ్యి ఉండడం ఒక అధ్యయనంలో గమనించారు. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం 2 వారాలలో శోషరస గ్రంథులు వాపుకి గురయ్యి ఆ వాపు చాలా కాలం పాటు కొనసాగడం అధ్యయనంలో గుర్తించారు. రొటీన్గా నిర్వహించిన మ్యామోగ్రఫీ స్క్రీనింగ్లలో
అల్ట్రాసౌండ్ పరీక్షలలో అవి బయటపడ్డాయని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు. వైద్య రంగ మార్గదర్శకాల మేరకు వాక్సిన్ వేయించుకున్న తర్వాత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను 4 నుండి 6 వారాల పాటు వాయిదా వేసిన వాటిలో మార్పు రాలేదని కొంతమందికి స్క్రీనింగ్ అనంతరం కొనసాగింపు పరీక్షలు నిర్వహించినప్పుడు లింఫ్ గ్రంథుల్లో వాపు 10 నెలల వరకు కొనసాగడం గమనించామని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. అయితే వాక్సిన్ కారణంగా వచ్చిన లింఫ్ గ్రంథుల వాపును ఆధారం చేసుకుని ఇతర పరీక్షలకు వెళ్ళమని తాము సూచించడం లేదని మామోగ్రఫీలో ఇతర అనుమానాస్పదమైన లక్షణాలు ఉన్న వారిని మాత్రమే తర్వాత పరీక్షలకు పంపామని వారు వెల్లడించారు. ఈ మామోగ్రఫీ చేసినప్పుడు ఇదేంటంటే ఒక ఎక్స్రేస్ ని మనం రొమ్ముల్లోకి పంపిస్తాం అన్నమాట. ఆ ఎక్స్రేస్ అనేవి ఇమేజెస్ కలెక్ట్ చేస్తాయి. ఆ ఇమేజెస్ ని ఆ పిక్చర్స్ ని మనం ఫోటోగ్రాఫ్ లో ఎలా తీస్తామో అలా చూడడం వల్ల రొమ్ముల్లో ఏ విధమైన క్యాన్సర్ ఉందని గుర్తించడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్లో చిన్న చిన్న నోడ్యూల్స్ లాగా కణితుల్లాగా గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి బయాప్సీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంటుంది. కొంతమందికి ఏంటంటే సిస్టుల్లాగా ఒక చిన్న నీటి బుడగలాగా వాటర్ ఉన్న సిస్టుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే క్యాల్సిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటాయండి మ్యామోగ్రఫీలో. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, అంటే మ్యాక్రో క్యాల్సిఫికేషన్స్ అండ్ మైక్రో క్యాల్సిఫికేషన్స్. ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానీ, సెల్ డెబ్రీస్ వల్ల కానీ, ఏజ్ పెరిగే కొంది కానీ వీళ్ళల్లో ఈ సాధారణంగా ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఈ క్యాల్సిఫికేషన్స్ ఉంటూ ఉంటాయి. సో క్యాల్సిఫికేషన్స్ మ్యాక్రో క్యాల్సిఫికేషన్స్ ఉంటే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటే చిన్న చిన్న స్పైక్స్ లాగా క్యాల్సిఫికేషన్స్ మనకి ఈ మ్యామోగ్రఫీలో కనిపిస్తాయన్నమాట పిక్చర్స్లో. అవి ఉంటే మాత్రం ఏమైనా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. అది మనం రూల్ అవుట్ చేసుకోవాలి, ఉండిండొచ్చు అన్న డౌట్ అయితే వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్ అవుతూ ఉంటాయండి. రొమ్ము పక్కన ఈ యొక్క చంకల్లో యాక్సిల్లా భాగం అంటాం, ఈ చంక భాగంలో కూడా ఏమైనా లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయి ఉన్నట్టయితే అప్పుడు కూడా ఏమైనా క్యాన్సర్ ఉందా అనేది కంపల్సరీ చూసుకోవాలండి. సో ఈ రకంగా మ్యామోగ్రఫీలో మనకి ఈ 5 రకాలు బీఆర్డిఏఎస్ 1 స్టేజ్ నుంచి 5th స్టేజ్ వరకు మనకి ఇంప్రెషన్స్ మనం రిపోర్ట్ చూసినట్టయితే 1, 2, 3 అని వస్తూ ఉంటాయి. ఈ 5th స్టేజ్లో ఉన్నదాన్ని మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ అంటామన్నమాట. ఫస్ట్ అన్నది నార్మల్, మధ్యలో ఏదైనా బినైన్ ట్యూమర్స్, ఫైబ్రోయిడినోమాస్, నేను చెప్పిన డెన్సిటీ హైపర్ డెన్సిటీ లీషన్స్, క్యాల్సిఫికేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఈ మ్యామోగ్రఫీ ఫిల్మ్లో ఈ యొక్క ప్యాటర్న్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ 40 నుండి 50 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది. ఆ పై వయసులో కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలో వరుసగా వ్యాక్సిన్ల డోసులు తీసుకుంటూ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకునే వారిలో లింఫ్ గ్రంథుల వాపు సమస్యగా అనిపించవచ్చు. అందుకే మహిళలు సాధ్యమైనంత వరకు వ్యాక్సిన్ తీసుకోకముందు తాము సంవత్సరానికి ఒకసారి చేయించుకునే మ్యామోగ్రఫీని చేయించుకోవాల్సిందిగా తాము సూచించామని అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇటీవలే వ్యాక్సిన్ తీసుకుని ఉన్న వారి సంవత్సరిక షెడ్యూల్ ప్రకారం మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చని, వాయిదా వేయాల్సిన అవసరం లేదని కూడా వారు సలహా ఇస్తున్నారు. కాకపోతే పరీక్షలు నిర్వహించే సిబ్బందికి తాము ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నారు, ఏ చేతికి తీసుకున్నారు తదితర వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్కి మ్యామోగ్రఫీకి అసలు సంబంధం లేదండి. కానీ ఏంటంటే మనకి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక ఆ ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవ్వడం వల్ల ఈ యొక్క యాక్సిల్లాలో లింఫ్ నోడ్స్ అనేవి చాలామందికి ఎన్లార్జ్ అవుతుంటాయి, పెద్దగా ఉంటాయి. సో మనం మ్యామోగ్రఫీ తీసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ రేడియాలజిస్ట్ చూసినప్పుడు పిక్చర్లో ఆ పిక్స్లో ఈ లింఫ్ నోడ్స్ అనేవి చంకల్లో ఎన్లార్జ్ ఉంటాయి. కానీ అది ఎందుకు ఎన్లార్జ్ అయ్యింది, ఇదేమైనా క్యాన్సరా అన్న అపోహ, ఒక డౌట్ వాళ్ళకి వస్తూ ఉంటుందన్నమాట. అలా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ స్కానింగ్, మ్యామోగ్రఫీ అనేది ఎక్స్రే కాబట్టి నార్మల్ స్కానింగ్ అడ్వైస్ చేస్తారు. ఇది క్యాన్సర్ గ్రోతా లేకపోతే నార్మల్ లింఫ్ నోడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల ఎన్లార్జ్ అయిందా అన్న తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించుకోవాలి. ఆ స్కానింగ్లో నార్మల్ వస్తే మళ్ళీ అదేమైనా తగ్గిపోయిందా లేదా అని 3 నెలల తర్వాత మళ్ళీ స్కానింగ్ అడ్వైస్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉన్నట్టయితే బయాప్సీ కూడా అడ్వైస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్కి ఒక మెంటల్గా ట్రామా, యాంగ్జైటీ, ఏంటి నాకు ఏమైనా క్యాన్సర్ ఉందా అన్నది క్రియేట్ చేస్తుందన్నమాట. సో అన్నెసరీగా ప్రాబ్లం లేకుండా ఒక 3 నెలలు వాళ్ళు ఒక ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి టెస్టులకి, తర్వాత ఉందా లేదా అన్న మెంటల్ టెన్షన్ ఉంటుందన్నమాట. ఇది అవాయిడ్ చేయడానికి అందరికీ ఏం అడ్వైస్ చేస్తామంటే మ్యామోగ్రఫీ అనేది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే 1st డోస్కైనా ముందైనా చేయించుకోండి, లేదా 2nd డోస్ అయిపోయిన తర్వాత 4-6 వారాలు అయిన తర్వాత
చేయించుకోండి అని అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో మనకి ఏదైనా వచ్చినా సరే ఈ 6 వారాల్లో లింఫ్ నోడ్స్ చిన్నవి అయిపోతాయి కాబట్టి మ్యామోగ్రఫీ రిపోర్ట్లో మనకి ఇంట్రాక్ట్ అవ్వదన్నమాట. కాబట్టి కానీ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా బాగా గడ్డ ఉంది, తర్వాత ఏదైనా నిప్పులు డిశ్చార్జ్ వస్తుంది, స్కిన్లో తేడా వచ్చింది, చాలా పెయిన్ ఉంది అన్నవాళ్ళు మాత్రం మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా ఇమీడియట్గా చేయించుకోవాలండి. కాబట్టి ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి. ఏమీ లేని వాళ్ళు కొంచెం ఆగి ఒక 6 వారాలు ఆగి సెకండ్ డోస్ అయిన తర్వాత మ్యామోగ్రఫీ చేయించుకోండి. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా లింఫ్ గ్రంథులలో కనిపించే వాపు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణపై ప్రభావం చూపుతుందనే భయం మ్యామోగ్రఫీ చేయించుకునే వారిలో సహజంగానే ఉంటుంది. అయితే టీకా తర్వాత మ్యామోగ్రఫీ చేయించుకోవడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదని, ఏ చేతికి టీకా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారో అనే విషయాలను స్పష్టంగా వైద్యులకు చెబితే సరిపోతుందని, వైద్యులు ఆ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తర్వాత పరీక్షలు అవసరమా కాదా అనేది నిర్ణయిస్తారని ప్రముఖ వైద్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక సమస్యల్లో రక్తస్రావం ఒకటి. రక్తస్రావం సాధారణంగా జరిగే సమయాల్లో తగిన మోతాదులో అయితే ప్రమాదం ఏమీ ఉండదు. కానీ సందర్భం మారినా, నిర్దేశిత సమయం కంటే ఎక్కువగా జరుగుతున్నా అనేక ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. స్త్రీలను కంగారు పెట్టే రక్తస్రావాల్లో ప్రసవం తర్వాత జరిగే రక్తస్రావం కూడా ఒకటి. గర్భాశయ కండరాలు బలాన్ని కోల్పోవడం ప్రసవం తర్వాత రక్తస్రావం జరగడానికి మొదటి కారణం. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, విజయ గారు ఇలా అడుగుతున్నారు, నాకు 3 పిల్లలు, చివరిసారి బాబు పుట్టి 3 అవుతుంది, నాకు అన్ని సిజేరియన్ డెలివరీలే జరిగాయి. నా సమస్య ఏంటంటే నాకు కుట్లు వేసిన చోట చిన్న గడ్డలాగా వచ్చింది, నాకు షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వల్లే గడ్డ వచ్చిందని డాక్టర్ అంటున్నారు. నాకు ఆ గడ్డ నొప్పిగా అనిపిస్తుంది, ఇది దానంతటా అదే మానుతుందా లేక సర్జరీ చేయించుకోవాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. విజయ గారు, మీకు 3 సిజేరియన్స్ అయ్యి కూడా బాబు పుట్టి కూడా 3 సంవత్సరాలు అని చెప్తున్నారు, షుగర్ కూడా ఉంది అని చెప్తున్నారు. డాక్టర్ని కలిస్తే అది షుగర్ వల్ల వచ్చిన గడ్డ అంటే మోస్ట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అమ్మ. అదేమైనా హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు అక్కడ గీకినా కొంచెం గోకినా కూడా అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఏమైనా యాప్సిస్ లాగా ఫామ్ అయిందా, నొప్పి కూడా ఉంది అని చెప్తున్నారు. నొప్పితో పాటు మీకు జ్వరము అట్లా కనుక ఏమైనా ఉంటే ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ ట్రయల్ ఇవ్వండి, యాంటీబయాటిక్ ట్రయల్ ఇవ్వండి, ఒక అల్ట్రాసౌండ్ చేయించండి. అల్ట్రాసౌండ్లో కనుక మనకి యాప్సిస్ అని వచ్చింది అంటే మందులతో తగ్గిపోతుంది, లేదు చాలా పెద్ద యాప్సిస్, దాని సైజ్ కూడా మీరు మెన్షన్ చేయలేదు, చాలా పెద్ద యాప్సిస్ అంటే కనుక ఫస్ట్ మీరు షుగర్ కంట్రోల్ చేసుకుని దాని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్కి మీరు వెళ్ళొచ్చు. డాక్టర్ గారు, రమ్య గారు ఇలా అడుగుతున్నారు, నాకు 10 క్రితం బాబు పుట్టాడు, నేను బాబుకి 6 వరకే నా పాలిచ్చాను, అయితే బాబుకి నా పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత నేను ప్రతీ నెల బరువు తగ్గుతున్నాను, నేను మంచి ఆహారమే తీసుకుంటాను, అయినా నా బరువు ఎందుకు తగ్గుతుందో నాకు అర్థం కావడం లేదు, ఇదేమైనా సమస్య, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రమ్య గారు, మీరు బాబుకి పాలు ఇవ్వడము ఆపి 6 అయింది అని అంటున్నారు, క్రమంగా బరువు తగ్గడం అన్నది అంటున్నారు. ఒకటమ్మ, పాలు ఇచ్చేటప్పుడు ఆకలి ఎక్కువ ఉంటుంది, మనం ఆహారం కూడా ఎక్కువ తీసుకుంటాము, సో కానీ ఆహారం తీసుకున్నా కూడా అంత క్యాలరీస్ మనకి పాల ప్రొడక్షన్కే డైవర్ట్ అయిపోతాయి అన్నమాట, సో మనకి నిలువ అన్నది కూడా తక్కువ ఉంటుంది. బట్ మనము మామూలు కన్నా కూడా అబిట్ హెల్దీ ఉంటాం ప్రెగ్నెన్సీలో అయినా లాక్టేషన్ పీరియడ్లో అయినా. మేబీ మీరు ఇప్పుడు అంత తినట్లేదేమో, సో అంత తినకపోవడం వల్ల మీరు తగ్గారేమో, అదర్వైజ్ ఆల్సో మీకు మంచి మెటబాలిజం ఉందేమో, అలా అయి ఉండొచ్చు. ఇది నార్మల్ కాజెస్. అయితే అబ్నార్మల్ కాజెస్ వచ్చేసి మీకు ఏమైనా టీబీ ఉందా లేదా చెక్ చేసుకోండి, లేకపోతే మీరు సరిగ్గా తినట్లేదా, ఒకవేళ తింటే కనుక ఎటువంటి ఆహారం తీసుకున్నారు, ప్రోటీన్స్ తక్కువ ఆహారం ఏమైనా తీసుకుంటున్నారా, ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ తక్కువ ఆహారం తీసుకుంటున్నారా, ఓన్లీ అన్నమే తింటున్నారా, అలా ఏమైనా తింటున్నారా చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ రేర్ కాజెస్ మాలిగ్నెన్సీస్ అనమాట, అంటే క్యాన్సర్ లాంటి కండిషన్, అది మేబీ ద పర్సంటేజ్ క్యారీస్ చాలా లెస్ అయి ఉండొచ్చు, 1-2%, బట్ అలా ఏమన్నా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. 4-6 వారాల పాటు రక్తస్రావం అవుతూనే ఉన్నా లేక గడ్డలు గడ్డలుగా రక్తస్రావం జరుగుతున్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. తరచుగా కాకుండా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ ముందస్తు జాగ్రత్తగా వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ప్రసవం తర్వాత సాధారణంగానే చిన్నపాటి గడ్డలతో కూడిన రక్తస్రావం జరుగుతుంది.
డాక్టర్ గారు అశ్విని గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 31 సంవత్సరాలు. నా ఏఎంహెచ్ లెవెల్ 1.42గా ఉంది. ఏఎంహెచ్ తక్కువగా ఉంటే గర్భం దాల్చడం కష్టమని గూగుల్లో చదివాను. మిగతా అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి. ఏఎంహెచ్ లెవెల్ నార్మల్గా పెంచుకోవడం ఎలా? లేక నేను ఐయుఐ లేదా ఐవీఎఫ్ వంటి పద్ధతులకు వెళ్లాల్సి ఉంటుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అశ్విని గారు, మీ ఏఎంహెచ్ లెవెల్ మామూలుగా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉండేదానికంటే ఒక 1 పాయింట్ తక్కువ ఉందండి, 1 నానోగ్రామ్. కానీ 1.4 ఉంది కాబట్టి ఇంకా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగానే ఉన్నట్టు లెక్క. ఈ ఏఎంహెచ్ ఒక్కదాన్ని బట్టి ప్రెగ్నెన్సీ రావడం తక్కువ అవకాశాలు అని డిసైడ్ చేయకుండా భర్త పారామీటర్స్, సెమెన్ అనాలిసిస్, అవి తర్వాత మీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, మీకు ఎగ్స్ అనేవి తక్కువ ఉన్నాయని అర్థం. ఏఎంహెచ్ తక్కువ ఉంటే అర్థం ఏంటి అంటే ఓవరీస్లో ఎగ్స్ తక్కువ ఉన్నాయని అర్థం. వాటిని స్టిమ్యులేట్ చేసి న్యాచురల్ కన్సెప్షన్ అన్నా చేయొచ్చు, న్యాచురల్ ఇంటర్కోర్స్ ద్వారా. లేదంటే అది అవ్వకపోతే ఒక 6 నెలలు అలా ట్రై చేసి తర్వాత ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేయొచ్చు. మరీ తక్కువ లేదు, 1 కంటే 0.5 కంటే తక్కువ ఉంటే ఏఎంహెచ్ మరీ తక్కువ అని అంటాము. మీ ఏజ్కు తీసుకున్న పారామీటర్స్లో మీ ఏజ్కు మీడియన్గా ఏఎంహెచ్ 2.4 ఉండాలి. కానీ ఇది 1.4 ఉంది, పర్వాలేదు. అయినా అవకాశాలు మాత్రం బాగానే ఉంటాయి. మీరు 6 మంత్స్ న్యాచురల్గా ట్రై చేసి అన్నీ నార్మల్గా ఉంటే తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఇన్ఫర్టిలిటీ సెంటర్కి, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ. డాక్టర్ గారు లావణ్య గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు. నాకు పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నేను గర్భం దాల్చలేదు. నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అయితే నా భర్త హిమోగ్లోబిన్ లెవెల్ 8 మాత్రమే ఉంది. నా భర్తకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే నాకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు వస్తాయా? మరి నేను ఎందుకు కన్సీవ్ కావడం లేదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. లావణ్య గారు, మీరు అన్ని టెస్టులు చేయించుకున్నారు, సత్యమే. కానీ మీ ఆయన టెస్టులు ఏం చెప్తున్నాయో చెప్పలేదు. కాకపోతే మగవాళ్ళకి హిమోగ్లోబిన్ ఎప్పుడు 14 కంటే పైనే ఉండాలి. 14, 15, 16 ఉంటుంది. 8 గ్రాములు అంటే చాలా తక్కువ ఉందని అర్థము. ఆయనకు వేరేగా అనారోగ్యం ఉండవచ్చు. ఇలా తక్కువ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి తలసీమియా ఉండొచ్చు, లిక్యూమియా ఉండొచ్చు, క్రానిక్ ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు, ఎక్కడన్నా మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే సివియర్ న్యూట్రిషనల్ అనీమియా ఉండొచ్చు. తిండి హ్యాబిట్స్ బట్టి అసలే నాన్ వెజ్ తినని వాళ్ళు, అసలే ఆకుకూరలు తినని వాళ్ళు. కాబట్టి అసలు ఆయనకు మొత్తం అన్ని పరీక్షలు చేయించి ఏది పెద్ద ఇబ్బంది లేదు అని అంటే సెమెన్ అనాలిసిస్ చేయించి అది ఆయన ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ పైకి తీసుకొచ్చి సెమెన్ బాగుంటే న్యాచురల్గా అవుతారేమో. 3 ఏళ్ళ నుంచి కాలేదంటున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక్కొని మీ ఆయన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ, మీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ రిపోర్ట్స్ పట్టుకెళ్ళి చూపించి ఆయనకు ముందు ట్రీట్మెంట్ ఇప్పించి హిమోగ్లోబిన్ పైకి వచ్చేలాగా చూసి మిగతా ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఆ పద్ధతుల ద్వారా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ మీరు కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్తస్రావం సమయంలో ఉపయోగించే ప్యాడ్స్ గంటలోపే నానిపోవడం, కంటి చూపులో లోపాలు రావడం అధిక రక్తస్రావానికి ముందస్తు లక్షణాలు. చలి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, మైకంగా ఉండడం, నీరసంగా ఉండటం, వాంతులవ్వడం వంటి లక్షణాలను గమనించినప్పుడు వెంటనే వైద్యుని సలహా పొందాలి. ఇటువంటి లక్షణాలు ముందే గుర్తించి ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం వల్ల తగిన చికిత్సలు జరిపి రక్తస్రావం సమస్యలను నివారిస్తారు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.